హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ చూడండి వెబ్ త్రీ గో ఒక ఆఫర్ అయితే వచ్చింది. దీంట్లో మనం ఏం చేయాలి చెప్తాను. ఇక్కడ మనకి బ్యాలెన్స్ ల్యాబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అది ఇవ్వబోతుంది. ఇక్కడ ఏంటంటే డైలీ మనం చెక్ ఇన్ చేస్తే చాలు. ఆల్రెడీ మనం ఇక్కడ చాలా ఓవర్ వాలెట్ అండ్ ఇవన్నీ సంథింగ్ ఇలాంటివి చేస్తున్నాం కదా, డైలీ క్యూస్ అండ్ చెక్ ఇన్ అయితే ఉంటుంది. దీని బట్ ప్రజెంట్ దీంట్లో చెక్ ఇన్ ఉంది. కొంచెం బిఎన్బి ఫీ ఉంటే చాలు, అది ఎలా నేను చెప్తాను మొత్తం ప్రాసెస్. వీడియో ఎన్వైట్ చూడండి, కొంచెం లెంత్ ఉన్నా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇక బ్యాలెన్స్ ల్యాబ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ లిస్ట్ అయితే అవుతుంది. అలాగే వేరే ఎక్స్చేంజ్లు కూడా మనకి ఏమైనా అప్డేట్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ డైలీ చెక్ ఇన్ చేసుకోవాలి కాబట్టి ఎన్ని ఎన్ని కైండ్స్ ఉంటే అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. అలాగే మీకు మనం ప్రాసెస్ అనేది కీ బ్రౌజర్లో లేకపోతే మెటామాస్క్ యాప్లో కూడా చేసిన నో ప్రాబ్లం. సో ఆ విధంగా చేసుకోండి. నెక్స్ట్, అలాగే చాలామంది ఒక డౌట్ కూడా ఉండొచ్చు, ఇక్కడ మనం వెయిట్ చేయండి చెప్తాం. మనకి బిఎన్బి కాయిన్ కూడా కావాలి గైస్. బిఎన్బి కాయిన్ ఎలా బై చేయాలో వీడియో చూడండి, డిస్కషన్లు ఇచ్చేస్తాను. మళ్ళీ ఆ క్వశ్చన్ అయితే అడగకండి, మీకు బిఎన్బి బై ప్రాసెస్ డిస్కషన్లు ఇచ్చేస్తాను. మీకు డిస్కషన్ లింక్ అయితే ఇచ్చేస్తాను గైస్, ఇక్కడ లింక్ కాపీ చేసుకోండి ఓకేనా. ఇక లింక్ వాట్సాప్ టెలిగ్రామ్లో ఇచ్చేస్తాను, డిస్కషన్లు ఇచ్చేస్తాను. ప్రస్తుతం డిస్కషన్లో ఆ లింక్ క్రోమ్లో వేరే బ్రౌజర్ ఓపెన్ అయితే దాన్ని కాపీ చేసుకుని మీరు ఇక్కడ కీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి ఓకేనా. నేను కీ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో గైస్, మీరు కీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుని ఇప్పుడు లింక్ అనే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. ఏ బ్రౌజర్లో ఓపెన్ అయినా కాపీ చేసి తీసుకురండి. ఒక ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి కీ బ్రౌజర్లో. ఈ ప్రాసెస్ మీరు మెటామాస్క్లో కూడా చేయొచ్చు. నేను కీ బ్రౌజర్ మెటామాస్క్ చేస్తాను అంతే, ఎందుకంటే నాకు దీంట్లో ప్రాసెస్ అనేది సింపుల్ ఉంటుంది. మీరు బిఎన్బి మీకు చెప్పానుగా, కొంచెం ఫీ అయితే మీరు బై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు చెప్పినట్టు వీడియో చెప్పానుగా, వీడియో అయితే చూసి బై చేసుకోండి. మళ్ళీ మళ్ళీ మీరు బై చేసి అని అంటే నేనైతే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి. ఇక మీరు ప్రజెంట్ అయితే అకౌంట్ అయితే లాగిన్ చేయాలి. ఇక్కడ కొంచెం మనం డిఫికల్ట్ ఉంది కాబట్టి ప్రాసెస్ అనేది డెస్క్టాప్ సైట్ అయితే పెట్టండి ఓకేనా. ఎందుకంటే ఇది ఓపెన్ అవ్వట్లేదు పేజ్ అనేది, ఎందుకంటే ల్యాప్టాప్లో ఎలా ఉందో ఆ విధంగా మనం పేజ్ అయితే చేసుకుంటేనే మనకి ఇక్కడ పేజ్ ఏం చేస్తున్నాం క్లారిటీ అయితే ఉంటుంది ఓకే. సో గైస్, డెస్క్టాప్ సైట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పేజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయండి. డెస్క్టాప్ సైట్ పెట్టుకొని మీరు ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి అకౌంట్ లేదు కాబట్టి ప్రజెంట్ మీరు లాగిన్ పైన క్లిక్ అయితే చేయండి ఓకేనా. ఇక్కడ లాగిన్ కొంచెం ట్రాక్ చేయండి, లోడింగ్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి. సో గైస్, ఒకసారి లాగిన్ పైన క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేయండి, మీకు మెటామాస్క్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ మీకోసం ఒకసారి లాగిన్ పైన క్లిక్ చేస్తాను చూడండి. పైన ఇక్కడ చూడండి వచ్చిపోతుంది చూడండి. ఇక్కడ మెటామాస్క్ లాగిన్ పైన క్లిక్ చేసిందా, మెటామాస్క్ లాగిన్ విత్ మెటామాస్క్ పైన క్లిక్ అయితే చేయండి. ఎందుకంటే మీకు బాక్స్ కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ బాక్స్ కూడా క్లియర్ అయితే చూపిస్తున్నాను. ఇక మెటామాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మెటామాస్క్ ఒక పాపప్ వస్తుంది, దీన్ని మీరు వెరిఫై అయితే చేయాలి. మీకు బిఎన్బి ఫీ చెప్పానుగా, బిఎన్బి ఫీ అయితే ఒకసారి తీసుకుంటుంది, అది కూడా మింట్ అయితే చేయాలి. ఎలా చేయాలి నేను లైవ్లో మీకు చెప్తాను ప్రాసెస్ అంతా. ఇక్కడ సేపల నుంచి నేను బిఎన్బి స్మార్ట్ చైన్ అయితే స్విచ్ అయితే వేసుకోవాలి. ఆటోమేటిక్ ఏమైనా వేరే నెట్వర్క్ ఉంటే మీరు తీసుకుంటుంది. ఇక్కడ బిఎన్బి ఫీ అయితే ఉండాలి మీ ఇక్కడ ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఈ పేజ్లో వచ్చేయండి, మీ మెటామాస్క్ అకౌంట్ అనేది లాగిన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఒకసారి మళ్ళీ లాగిన్ విత్ మెటామాస్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ చూడండి, మళ్ళీ ఒక పాపప్ వచ్చింది వేరేది. మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక పర్మిషన్ అయితే మీరు ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. కనెక్ట్ పైన క్లిక్ అయితే చేస్తే మీకు సింపుల్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ మళ్ళీ రైకిల్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా ఇంకో పాపప్ వచ్చింది, దీన్ని కూడా మీరు వెరిఫై అయితే చేయాలి. అంటే ఫస్ట్ మీకు 2 or 3 వెరిఫికేషన్ వస్తున్నాయి. దీన్ని అయితే మీరు ఇక్కడ చూడండి, చైన్ ఐడి అండ్ నాన్స్ ఇష్యూ డాట్ ఇవన్నీ వస్తుంది. మనకి సైన్ ఇన్ అయితే చేయాలి. సైన్ ఇన్లో 10 దాంట్లో ఉంటుంది మీకు తెలిసింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ వెబ్సైట్ పేజ్లో వెళ్ళిపోండి. అలాగే ఒకసారి లాగిన్ విత్ మెటామాస్క్ ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను. ఇంకా పేజ్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు మీకు తీసుకెళ్తుంది చూడండి, లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏట్రా పేజ్ అయితే వెళ్ళిపోతుంది, వెయిట్ చేయండి. ఈ కొంచెం లోడింగ్ అయితే వెయిట్. ప్రజెంట్ ఇంకో మెటామాస్క్ పాపప్ అయితే ఇచ్చారు, ఇది కూడా మనం వెరిఫై అయితే చేయాలి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కదా, డైలీ చెక్ ఇన్ అయితే ఇస్తారు కాబట్టి ఇక మీరు చేసేయాలి. సో గైస్, ఇక్కడ అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోతే ఇక్కడ ఏం చేయండి, కొంచెం జూమ్ అవుట్ చేసేసి ఇక్కడ మనకి ఎల్లో ఒకటి ఉంటుంది, దీనిపైన క్లిక్ అయితే చేయండి. లీఫ్ పైన అంటే ఆకు అనమాట, సమ్ తెలుగులో అనుకోండి. లీఫ్ పైన క్లిక్ చేయండి, మీరు కొంచెం లోడింగ్ అవుతుంది ఇక్కడ చూడండి. లోడింగ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి, కొంచెం స్లోగా ఉంది వెబ్సైట్ అనేది. సో గైస్, ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఆల్ యూ నీడ్ ఇన్ ద పాస్పోర్ట్. ఇక్కడ మింట్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, ఒక మింట్ మీ బిఎన్బి ఫీ అయితే చెప్పాను కదా, దీనికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇక మింట్ పైన క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీరు క్లియరెన్స్ పైన క్లిక్ చేసి ఇక ఒక మెటామాస్క్ అయితే పాప వెళ్తుంది. ఇక వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక 10 or 5 seconds మీకు మళ్ళీ ఇక్కడ మెటామాస్క్ ఒక పాపప్ వస్తుంది. పాపప్ని అయితే మీరు వెరిఫై అయితే చేయండి ఓకేనా.
ఇప్పుడు మీకు ఎంతో అంత ఒక 0.10 or 15 rupees ఫీ అయితే ఆడుతుంది ఇక్కడ మ్యాక్సిమం మనకి ఇక్కడ. ఇంకా ఫీ అనేది ఇప్పుడు మ్యాక్సిమం లోనే ఆడుతుంది బిఎన్బి ఫీ అనేది. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అయితే వేసేస్తున్నాను, మీకు కొంచెం 0.10 నుంచి 0.15 ఎంత అని అడగవచ్చు. సో చూద్దాం ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ మింట్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మింట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడ రైకి ఆఫర్లో వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మింట్ అనేది మీకు సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ లోడింగ్ అవుతుంది పేజ్ అనేది, ఈ లోడింగ్ అయితే ఒక వెయిట్ అయితే చేయండి. సో గాయ్స్ ఇక్కడ మింట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ లీఫ్ పేజ్లో వెళ్ళిపోండి, వెళ్ళదానిపైన మళ్ళీ ఇంతకుముందు వెళ్ళినట్టే సేమ్ దాంట్లో దానిపైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు పేజ్ అనేది లోడింగ్ అవుతుంది, మళ్ళీ మీకు ప్రాసెస్ అయితే చెప్తుంది. సో గాయ్స్ ఇక్కడ లీఫ్ పైన క్లిక్ చేశాను, కొంచెం లోడింగ్ చూస్తుంది, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే పేజ్ అనేది రిప్లేస్. సో నెక్స్ట్ విధంగా వస్తుంది మీకు ఇక వెల్కమ్ గిఫ్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసి మీకు ప్రజెంట్ ఇక్కడ అన్ని 0 అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ 100 పాయింట్స్ అయితే మీకు సైన్అప్కి అయితే గోల్డ్ టోకెన్ అయితే వచ్చాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు కలెక్ట్ డైలీ చెక్ ఇన్ అని చెప్పిన కలెక్ట్ 10 పాయింట్స్ అయితే ఇస్తుంది మీకు. కలెక్ట్ పైన క్లిక్ అయితే చేయండి, చేస్తే మీకు సింపుల్ కలెక్టెడ్ అయితే అయిపోయింది. ఓకే కలెక్టెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డైలీ ఒక క్యూస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ యూనివర్స్ ఫండమెంటల్ క్యూస్ ఉంది కదా, దీనిపైన స్టార్ట్ క్యూస్ పైన క్లిక్ చేయండి. ఇది ఒక సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆన్సర్ తెలియదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు మీరు చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్ కాబట్టి రాంగ్ ఆన్సర్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు వేరేకైనా. ఇక నేను సెకండ్ ఆన్సర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇది కూడా డైలీ మీకు వేరే వేరే క్వశ్చన్లు ఆడతారు గైస్, నేను ఏదో ర్యాండమ్లీ ఇచ్చేస్తున్నాను. ఒకళ్ళు రాంగ్ ఉంటే వాళ్ళు మనకి రాంగ్ అయితే ఇస్తున్నారు, మళ్ళీ మీరు చేంజ్ అయితే వేసుకోవచ్చు ఓకేనా. మళ్ళీ ఇక్కడ రైట్ అయితే ఆన్సర్ ఇచ్చేసి ఏదో ఒకటి మీరు రాంగ్ ఇచ్చినా కూడా వాళ్ళు రైట్ ఇచ్చేదాకా అయితే నెక్స్ట్ పేజ్లో అయితే వెళ్ళరు కాబట్టి చూడండి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి మనం తీసుకుంటుంది ఓకేనా, నో ప్రాబ్లం. ఇక మీరు నెక్స్ట్ అయితే చేసేయండి. ఇక్కడ లాస్ట్ ఆన్సర్ ఏదో ఒకటి ఇచ్చేయండి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆరో మార్పున క్లిక్ చేసి మీకు 100 కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. బ్యాక్ టు టాస్క్ బోర్డులో వెళ్ళండి. మీకు కాయిన్స్ అనేది గోల్డ్ లీవ్స్ అనేది ఇవన్నీ మనకి కాయిన్స్ అనేది టోకెన్లో కన్వర్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న టాస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ అయితే సెకండ్ డే ఇడ 20 కాయిన్స్ అండ్ థర్డ్ డే అండ్ ఫిఫ్త్ డే ఈ విధంగా మనం పాయింట్స్ అనేది డైలీ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒక క్యూజ్ ఉంటుంది మీకు చెప్పాను కదా, క్యూజ్ ఇప్పుడు ఎలా ఉందో అలా చేయండి. అలాగే ఇంకోటి ఉంది ఇది కూడా కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కొంచెం కింద 3 and 4 ఇక్కడ 4 or 5 టాస్క్ ఇచ్చారు. ఇవన్నీ మీరు సింపుల్గా క్వశ్చన్ రాంగ్ ఇచ్చినా కూడా మనకి తీసుకుంటుంది, మళ్ళీ మీరు రైట్ ఇచ్చేదాకా ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. ఇక కొంచెం మనం రిఫర్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షేర్ తీసుకెళ్ళి మీ రిఫర్ లింక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ ఈమెయిల్, ఈమెయిల్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఇంటర్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. నా ఈమెయిల్ ఐడి నేను ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ వెయిట్ చేయండి చెప్. సో గైస్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కింద మనం గో అని కొట్టిస్తే మీకు తీసుకుంటే ఈమెయిల్ ఐడి వెరిఫై 100 పాయింట్స్ అయితే ఇక్కడ పైన మీకు యాడ్ అయితే అయి ఉంటుంది చూడండి. 210 ఉండే 310 అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం చేయాలంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఈ క్యూజ్ అనేది మీరు కంప్లీట్ చేసేయండి, సింపుల్గా ఉంటుంది. మనం ఫస్ట్ ఇలా చేసాం అలా చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ ట్యూటర్ పైన క్లిక్ అయితే చేయండి. ఈ ట్యూటర్ అయితే మీరు ఫాలో అప్ చేయాలి. అకౌంట్ లాగిన్ లేకపోతే మీరు లాగిన్ అయితే చేయండి. ఆథరైజ్ యాప్ వెళ్ళేసి మీరు వాళ్ళకి ఫాలో అప్ అయితే చేసి అయిపోతుంది సింపుల్గా. ఇక్కడ ఆథరైజ్ యాప్ పైన క్లిక్ చేయండి, లాగిన్ చేసుకోండి. నాకు ట్విట్టర్ అకౌంట్ ఎప్పుడు లాగిన్ అయితే ఉంటుంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది టాస్క్ అనేది. నెక్స్ట్ వీళ్ళకి అకౌంట్ అనేది ఫాలో అప్ అయితే చేయాలి. ఇక చూడండి గైస్ ఇక్కడ ఇప్పుడు మీరు కనెక్ట్ పైన క్లిక్ అయితే చేయండి, అంటే ఆథరైజ్ చేసారు. ఇప్పుడు మీరు కనెక్ట్ చేయాలి ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆథరైజ్ యాప్ పైన క్లిక్ చేయండి. వాళ్ళ ట్విట్టర్లో అయితే తీసుకెళ్ళాలి మనకి, అప్పుడు దాకా వెయిట్ అయితే చేయండి. ఇక్కడ పాప ఏం లేదు కాబట్టి ఆల్రెడీ కనెక్టెడ్ ఉంటుంది, బట్ మీరు ట్విట్టర్ అయితే మీరు వదిలేయండి, ఆల్రెడీ కనెక్టెడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కార్డ్ ఓకేనా గైస్. నెక్స్ట్ కనెక్ట్ డిస్కార్డ్ పైన క్లిక్ చేయండి. డిస్కార్డ్ అనేది ఖచ్చితంగా మనం చేయాలి ఓకేనా, ఎందుకంటే డిస్కార్డ్ టాస్క్లో మనకు వాలెట్ అయితే అప్డేట్ ఉంది, వాలెట్ వెళ్ళి అప్డేట్ చేయాలో కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ మనకి ట్విట్టర్ డిస్కార్డ్ యాప్ అనేది మీరు ప్లేస్టోర్లో వెళ్ళి చేసుకోండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఆథరైజ్ యాప్ అయినా క్లిక్ చేయండి. డిస్కార్డ్ యాప్ ఉంటేనే మీకు ఈ విధంగా వస్తుంది, నాకు ఆల్రెడీ యాప్ అయితే ఉంది. ఇక డిస్కార్డ్ టాస్క్ అయితే ఉంటుంది, ఒకవేళ ప్రాబ్లం వస్తే నేను చెప్తాను, వెయిట్ చేయండి. తీసుకెళ్తే నో ప్రాబ్లం, తీసుకెళ్ళకపోతే మీకు డిస్కార్డ్ లింక్ కూడా ఉంది, లింక్ అనేది నేను అయితే ఇచ్చేస్తాను.
సో గైస్ ఇక్కడ చూడండి, డిస్కార్డ్ అండ్ ట్విట్టర్ టాస్క్ అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ కనెక్ట్ ఈమెయిల్ అండ్ ఫండమెంటల్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. ఇది 1, 2, 3, 4 అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ట్విట్టర్ టాస్క్ అయితే చెప్తాను, ఇక్కడ వెయిట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో మీకు డిస్కార్డ్ లింక్ ఇచ్చేస్తాను గైస్, వాళ్ళ డిస్కార్డ్ లింక్ అనేది వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనకడ అది డైరెక్ట్ వాళ్ళ పేజ్లో అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మీరు యాక్సెప్ట్ ఇన్వైట్ పైన క్లిక్ అయితే చేయండి, ఎందుకంటే మీకు ట్విట్టర్ డిస్కార్డ్ అయిపోయిన ప్లేస్టోర్ వెళ్ళి చేసుకోండి, ఒక ఈమెయిల్ పాస్వర్డ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. కింద మీరు ఏం చేయండి అంటే యాష్ ఇక్కడ వెయిట్ చేయండి గైస్, ఇక్కడ నేను స్కిప్ చేసేస్తున్నాను ప్రాసెస్ అని, ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ కట్ చేసేసిన తర్వాత మీరు ఒక పేజ్ అయితే వస్తుంది వాళ్ళది, వెయిట్ చేయండి సార్. ఇక్కడ ఏం చేయండి, సర్వర్స్లో వచ్చేసి ఇక్కడ వెబ్ 3 గోది మీరు అనేది ఉంటుంది, ఇప్పుడు పైన ఉంటుంది మొత్తం. ఇక్కడ ఇవి కట్ చేసేసిన తర్వాత ఇక్కడ కింద మీరు జిఎం అనేది ఉంది కదా, దీనిపైన వచ్చేసి ఇక్కడ యాష్ జిఎం అయితే కొట్టండి, ఎందుకంటే ఇక్కడ మీరు డైలీ ఈ టాస్క్ అయితే చేయాలి. ఓకేనా, వచ్చి కొట్టేసి ఇక్కడ మీరు సారీ ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో గాయ్స్ ఇక్కడ ఏం చేయండి, కొంచెం వెయిట్ చేస్తే మీకు సెండ్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ జిఎం అని కొట్టేసి ఇక్కడ కింద సింపుల్గా సెండ్ అయితే కొట్టేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ సెండ్ అయితే అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ ఒక ఆఫర్ అయితే వస్తుందండి, వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి, అది ఎలా చెప్తారు. ఈ జిఎం టాస్క్ అనేది డైలీ చేయాలి, ఇక మీకు వాలెట్ ఎలా అప్డేట్ చేయాలి చెప్తాను. సో గాయ్స్ ఇక్కడ ఇంతమంది మీకు చెప్పాను కదా, టాస్క్ అనేది మీరు స్కిప్ 2 skips అయితే వచ్చాయి, స్కిప్ చేసేసి మీరు ఫినిష్ అని కొట్టేసి మీకు ఈ విధంగా వాళ్ళ పేజ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మీకు ఈ విధంగా 6 marks కొట్టేస్తుంది. దీన్ని అయితే మీరు ఇక కొంచెం మీరు టాస్క్ అయితే చేసేయాలి. ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక మీకు వాళ్ళ పేజ్ ఇప్పుడు జిఎం పైన వెబ్ 3 మీకు వెరిఫై చేసేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ డిస్కషన్ పేజ్ ఒక పేజ్ వస్తుంది, ఇక్కడ మీరు వెయిట్ చేయండి చెప్తాను. సో గాయ్స్ ఇక్కడ వెరిఫైర్ ఉంటుంది, వెరిఫై పైన క్లిక్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు సింపుల్గా సెండ్ పైన క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అది వెరిఫై అయితే చేసేస్తారు. ఓకేనా, సో గాయస్ ఇక్కడ టాస్క్ పేజ్ అయితే ఉంది, నాకు అది కనిపించట్లేదు, ఇక్కడ లైట్ తీసుకుంది. సో గాయస్ ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు జిఎంలో వచ్చేసి డైలీ ఒక జిఎం అని పెట్టేయండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే ఉంటుంది, ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. డైలీ వచ్చే కీ బ్రౌజర్లో వచ్చేసి మీరు ఈ క్యూజ్ ఒక 3 or 4 వస్తాయి, లేదు 1 వచ్చినా నో ప్రాబ్లం, కలెక్ట్ చేసి డైలీ ఇక్కడ చెక్ఇన్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇక్కడ 5-10 అయితే మీకు పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఈ పాయింట్స్ అయితే మీరు డైలీ కలెక్ట్ చేసుకుని రిఫర్ మనీ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి కూడా మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ప్రజెంట్ అయితే ఇంతే గైస్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తుందా, ఖచ్చితంగా మీరు డైలీ చెక్ఇన్ చేసుకోండి. బిఎన్వి ఎంత, ఒక 10 or 20 rupees ఉంటే చాలు, ఒక $1 తీసి పెట్టుకోండి బిఎన్వి అనేది. ఇంకా మీ డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయాలి, ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అండి. థ్యాంక్ యూ ఆల్.